పీఠాపురం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ మరుకుత్తి సత్యనారాయణ వార్డు సచివాలయ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలకు మరియు వెల్ఫేర్ సెక్రటరీలకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సచివాలయ సిబ్బంది మధ్య సత్సంబంధాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ మాట్లాడుతూ సచివాలయం సెక్రటరీలందరూ ఒకరికొకరు సహకరిస్తూ వార్డు నందుగల ప్రజలందరికీ ప్రభుత్వ పథకాలను చేరవేయడంలో మరియు సచివాలయంలో అందుబాటులో ఉన్న సేవల గురించి ప్రతి ఇంటికి వెళ్లి అవగాహన కల్పించాలని తెలిపారు. ముఖ్యంగా వైఎస్ఆర్ ఆసరా మరియు చేయుత వైఎస్ఆర్ బీమా సంబంధించి ప్రజల్లో ప్రతి ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించాలని వార్డు నందుగల వివిధ సమస్యలను పరిష్కరిస్తూ సచివాలయ సిబ్బందిని ప్రజలందరూ హర్షం వ్యక్తం చేసేలా విధులు నిర్వహించాలని వివిధ పథకాల అమలులో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి పొందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. వార్డు వాలంటీర్లు మరియు సచివాలయ సిబ్బంది ఒకరికొకరు సహకరిస్తూ సచివాలయాల అభివృద్ధికి పాటుపడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మరుకుత్తి సత్యనారాయణతో పాటు ఏ1 వరప్రసాద్ వార్డు అడ్మినిస్ట్రేటివ్ కార్యదర్శులు మరియు వార్డు వెల్ఫేర్ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. మన గౌరవనీయులు శ్రీ శాసనసభ్యులు పెండింగ్ దర్బార్ యొక్క ఆదేశానుసారం ప్రజలకు చేరువ చేయాలని వారి యొక్క సదుద్దేశంతో ఉన్నారు. కాబట్టి వారి ఆదేశం ప్రకారం కూడా పిఠాపురం పురపాలక సంఘం నందు అడ్మిన్ సెక్రటరీలకు వెల్ఫేర్ సెక్రటరీలకు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జగనన్న ఆసరా, జగనన్న తోడు, జగనన్న బీమా ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అన్నీ కూడా నేరుగా వాలంటీర్ సహాయంతో ప్రజలకు చేరువ చేయాలని వాటికి వీళ్ళకి అవగాహన కల్పిస్తూ ప్రతి విషయం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందో ప్రతి విషయం కూడా ప్రజలకు నేరుగా వెళ్ళాలనే ఉద్దేశంతో వీళ్ళందరికీ కూడా సమావేశం ఏర్పాటు చేయమైంది. ఈ సమావేశంలో ప్రత్యేకంగా ఏంటంటే వీళ్ళకి ఈ యొక్క సంక్షేమ పథకాల యొక్క ఏం చేయాలి ఎలా చేయాలి అన్నది వీళ్ళకి ఇక్కడ తర్ఫీదు ఇచ్చి వారితో పాటు వాలంటీర్ కూడా వీరే తర్ఫీదు ఇచ్చి డైరెక్ట్గా ప్రజల దగ్గర తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయమైంది. ఇందులో ఎవరైనా ఆలస్యత్వం మాత్రం ప్రదర్శిస్తే మాత్రం చర్యలు తీసుకుంటాం అని తెలియజేయండి. కావున సదర్ విషయం మీడియా ద్వారా ప్రజలు తెలియజేస్తాం.